హలో వెల్కమ్ అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ అండ్ దిస్ వెంకీ నాగచైతనే ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసుకునే టైం వచ్చింది టాలీవుడ్ లో వర్ష పెట్టి రాబోతున్న ట్రైలర్స్ అండ్ వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ గురించి ఈ వీడియో లో చూద్దాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని ఒకసారి ఛానల్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ వీడియో నిజ్ ని మాత్రం మర్చిపోదు సుధీర్ హీరోగా చేసిన లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫార్మ్ చేశాయి అండ్ గాలుడు అయితే మంచి ప్రాఫిట్ తో సూపర్ హిట్ కూడా అయింది అయితే ఇప్పుడు సుధీర్ మరో మూవీతో రాబో అదే కాలింగ్ శాస్త్ర ఫిల్మ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది ట్రైలర్ చూసాక కొత్తగా అనిపించకపోయినా సుధీర్ ఈ కాన్సెప్ట్ కి కొత్తగా అనిపించాడు ట్రైలర్ లో కనిపించిన క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మార్కెట్ కి సూపర్ అని చెప్పొచ్చు ఓవరల్ గా ట్రైలర్ అయితే గుడ్ ఈ మూవీ హిట్ అయితే సుధీర్ మరికొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తా అన్నాడు మరి డిసెంబర్ ఫస్ట్ ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఈ ఫిల్మ్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి అలా స్టోరీ సెలక్షన్ లో సుధీర్ బాబు కంటే కాస్త బెటర్ అనిపించుకుంటున్నాడు సుధీర్ డిసెంబర్ లో రిలీజ్ లు గట్టిగా ఉండడంతో వర్షపెట్టి అన్ని ట్రైలర్ సోకేసారి ఈసారి వస్తున్నాయి స్టార్ నాని ఆయన ట్రైలర్ ఈ నవంబర్ ట్వంటీ ఫోర్త్ న రిలీజ్ కానుంది ప్రజెంట్ ఈ సినిమాపై ఏ సెంటర్ ఆడియన్స్ లో తప్ప బిసి సెంటర్ ఆడియన్స్ లో పెద్దగా బజ్ లేదు నాని ఈ సినిమా కోసం ఎన్ని ప్రమోషన్లు చేస్తున్నా రావాల్సిన హైప్ అయితే రావట్లేదు మరి ట్రైలర్ వచ్చాకైనా అయినా ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతాయేమో చూడాలి ఇక మోస్ట్ హైప్ బాలీవుడ్ ఫిల్మ్ యానిమల్ ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఫిల్మ్ రణబీర్ కపూర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు అండ్ సినిమా అయితే ఎక్సలెంట్ గా వచ్చిందని ఇంటర్నల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ట్రైలర్ చూసాక ఫ్యూజ్ లైక్ పోతాయంటూ ట్రైలర్ చూసిన వాళ్ళ దగ్గర నుంచి టాక్ గట్టిగా వినిపిస్తుంది మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి రేపీ ట్రైలర్ చూసాక రివ్యూని పోస్ట్ చేస్తా ఇక డిసెంబర్ లోనే రిలీజ్ కాబోతున్నా యూత్ స్టార్ నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఫిల్మ్ నుంచి కూడా ట్రైలర్ త్వరలోనే రాబోతుంది డేట్ ని కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తారు శ్రీలీలా నితి పై ఈ మూవీలో ఒక డాన్స్ సాంగ్ కూడా ఉండబోతుందట ఇప్పటి వరకు అయితే మూవీ పై పాజిటివ్ వైబ్స్ గట్టిగా ఉన్నాయి గుంటూరు కార మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక రూమర్ ఆర్ లీక్స్ వస్తూనే ఉన్నాయి ఈ రూమర్స్ అండ్ లీక్స్ ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో కానీ మూవీకి పబ్లిసిటీ ఖర్చు అయితే తగ్గిందని చెప్పొచ్చు మొన్న మధ్య ఫైట్ లొకేషన్ లో సీన్ లీక్ అవగా ఇప్పుడు సాంగ్ లో మహేష్ బాబు డాన్స్ వేస్తున్న ఫుటేజ్ లీక్ అయింది ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ మహేష్ బాబు కూడా ఈ మూవీలో డాన్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మరి హీరోయిన్ శ్రీలీలా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఈ మూవీలో మొత్తం ఫోర్ సాంగ్స్ ఉన్నాయి రిమైనింగ్ త్రీ సాంగ్స్ ని డిసెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నాగ చైతన్య ఫ్యాన్స్ అంతా టైం వచ్చింది ప్రజెంట్ డక్కినని హీరోల ఫామ్ ఎలా ఉందో మనకి తెలిసింది ఒకరిని మించి ఒకరు అన్నట్టు డిజాస్టర్స్ ని ఇస్తూనే వచ్చారు అయితే తిరిగి ఫామ్ లోకి రావడానికి చైతన్య తొలి అడుగు వేస్తున్నాడు ఈ డిసెంబర్ ఫస్ట్ న తన దూత వెబ్ సిరీస్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది ఈ సిరీస్ లో ఉండే క్వాలిటీ అండ్ కంటెంట్ తెలుగులో ఇప్పటి వరకు ఎవరు చూడని విధంగా ఉండబోతుందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది అయితే ఈ సిరీస్ ట్రైలర్ రేపు మార్నింగ్ టెన్ కి రిలీజ్ కాబోతుంది నేనైతే ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిటింగ్ ఇక చైతన్య కెరీర్ లో మోస్ట్ హైపుడు ఫిల్మ్ కాబోతున్న సినిమా ప్రజెంట్ చందముండెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న ఫిల్మ్ చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు సరైన కాంబినేషన్ సెట్ అవలేదు ఫైనల్ ఈ మూవీతో సెట్ అయింది చందముండ్రెడ్డి డిఎస్పీ అల్లు బర్నీ వాస్ ఇలాంటి కాంబినేషన్ తో విలేజ్ బ్యాక్ ట్రాఫ్ ఫిల్మ్ ఈ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే రేంజ్ లో ఉన్నాయి అండ్ ఈ మూవీ టైటిల్ ని ఈ రోజే అనౌన్స్ చేశారు మూవీ నేమ్ తండేల్ అండ్ ఇది మూవీలో ఫస్ట్ లుక్ ఈ మూవీలో నన్ను బాగా ఎక్సైట్ ఎక్స్పెక్ట్ చేసేది డిఎస్పి చైతన్య కాంబో ఎప్పుడో దడ మూవీ ఎప్పుడు విన్నాం మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మరి మూవీ అవుట్ పుట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి సో గాయస్ దట్ ద వీడియో ఇవి ఇప్పటివరకు వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తండేల్ ఫస్ట్ లుక్ ఎలా అనిపించిందో ఈ మూవీ ట్రైలర్ కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవా థ్యాంక్ యూ